పలు కేసులతో పాటు రౌడీ షీట్ ఉన్న మైనారిటీ నేత సమ్మి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తిలా పరిగణిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దర్గా మిట్ట పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన్ను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న నగరంలోని మైనారిటీ నాయకులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎవరైనా ఆందోళన కార్యక్రమాలు ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతారన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున పోలీసులు చేరారు. అయితే ఎలాంటి ఆందోళనలు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సమ్మీని ప్రత్యేక పోలీసులు వాహనంలో కడప కేంద్ర కారాగారానికి తరలించారు. హైకోర్టు జడ్జి గారు ఎక్కడ ఉన్నారు? ముస్లింలకు న్యాయం లేదా? మహిళా చచ్చిపోతున్నారు.